जनवास मध्य सेल टवर निर्माण चपटवदी प्रजू आंदोलन दिगार पेंदुर्ति मंडल पापयराजु पालंक कॉलनी की समीप भवानी नगर कॉलनी सेल टवर निर्माण से टवर् याजमा प्रयत्ण तक्षण आपाल कॉलनी वास प्रतिनिधु रापेटि अप्पाराव राधाकुमारी मालातू तम कॉलनी कृतम सेल टवर निर्माणा की प्रयत्चार अलनी वास अड्डक तिरी संवर तरवा तम कॉलनी सेल टवर निर्माणा की प्रयत्नार దీని విరమించుకోకపోతే త్వరలో ఆందోళన ఉద్రతం చేస్తామని చెప్పారు. ఈ ఆందోళనలో కాలనీ ప్రతినిధులు నారాయణమూర్తి, చంద్రమౌళి, కె సత్యనారాయణ, కి సింహాద్రి, జగన్నాథవర్ తదితరులు పాల్గొన్నారు. టవర్ నిర్మాణం చేస్తామని ఎవరో వచ్చారు, ఏదో చేశారు అసలు. అలా వద్దనుకుని ఇలాగే చేసాం, ఇక్కడే చేసాం, ఇవన్నీ కూడాను ఆపేరు, అయిపోయింది. మళ్ళీ వచ్చారు. అన్నింటి మించి ఈ స్థలంలో అసలు ఉన్న స్థలం చాలా తక్కువ. అయినా సరే కొన్ని మా బిల్డింగ్ కానుకొని ఉన్నది. ఇది అంటాను ఫస్ట్ ఫస్ట్ వేసేటప్పుడు చిన్న హోల్ తీసేసరికి మా గోడ అంతా కూలిపోయింది. అక్కడ అసలు మళ్ళీ వేస్తాం అనుకొని ఇక్కడికి వచ్చారు. మళ్ళీ సెల్ టవర్ నిర్మాణం అనుకొని వచ్చారు. అసలు సెల్ టవర్ నిర్మాణం అసలు వద్దే వద్దండి. ఇక్కడ అసలు ఆరోగ్య పరంగా చాలా హాని. అన్నింటిని మించి 15 కుటుంబాలు మేము ఈ బిల్డింగ్ లో ఉంటున్నాం. ఎవరు బాధ్యులు? ఏ గడికి ఏదైనా జరిగితే ఏదవుతుంది? అసలు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు? కరోనా వచ్చి ఒకసారి ఇది అయిపోయింది. జనావాసాల మధ్య టవర్ వద్దు. జనావాసాల మధ్య మాది భవానీ నగర్ కాలనీ పాపయ్య రాజపాలెం అండి. ఒక సంవత్సరం క్రిందట ఇక్కడ ఒక టవర్ ఏంది టవర్ నిర్మాణం చేపడదామని టవర్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా వచ్చారు. దాని మీద మేమందరూ కూడా మా కాలనీ వాసులు అందరూ కూడాను ఒక చాలా భయాందోళన చెంది ముసలాం చిన్న పిల్ల పెద్ద అందరూ కూడాను చాలా ఆరోగ్యరీత్యగా దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుందని మేము ఎమ్మెల్యే గారికి వెళ్ళి మా యొక్క సమస్యలన్నీ కూడా చెప్పుకొని మేము అతని దగ్గరికి మేము అర్ధరాత్రి 8 గంటల రాత్రి 8 గంటల ప్రాంతంలో వెళ్ళడం జరిగింది. ఈ అతను మా యొక్క ఈ జనాభా అందరిని కూడా చూసి ఆయన చాలా బాధపడి ఇంతమంది ఎందుకు వచ్చారు, ఏంటి సమస్య అని అడిగితే మా యొక్క సమస్యలన్నీ కూడా మేము ఇలా చెప్పడం జరిగిందండి. అయ్యా, మాకు మా కాలనీ మధ్య దీనిలోనే మేము నివసం ఉంటున్నటువంటి స్థలం దీనిలో మేము ఉన్నాము.